ధర్మస్థల హిందువుల పవిత్ర క్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నదీ తీరంలో ఉంది. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మస్థలలోని శివలింగం గ్రామదేవత అయిన అన్నప్పదైవం చేత ప్రతిష్ఠింపబడిందని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తుంటారు. ఒకప్పుడు హెగడే కుటుంబ సభ్యుడు శివలింగ ప్రతిష్ట చేయాలని సంకల్పించినప్పుడు అన్నప్పదైవం శివలింగం తీసుకువస్తానని చెప్పి అక్కడ నుండి అంతర్ధానం అయ్యాడు. మరునాడి ఉదయం నిద్రలేచి చూసే వేళకు హెగడే గృహానికి వెలుపల శివలింగం ప్రతిష్ఠింపబడి ఉంది. తరువాత ఆ లింగం మంగళూరు ఆలయములోనిదని తెలిసింది. ఆ తరువాత అన్నప్పదైవం ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ధర్మస్థల ప్రజలు అన్నప్పదైవాన్ని గ్రామదేవత పంజుర్గిగా ఆరాధిస్తున్నారు. ధర్మస్థల భక్తులకు మాత్రమే కేంద్రం కాదు, ఇది పరిసర ప్రాంతాలలో విస్తారంగా ధర్మ సంస్థాపన చేయడానికి కృషి చేస్తుంది. ఇది సంఘంలో ధర్మాచరణ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది. కాబట్టి ప్రజలు తమకు తాము చేసుకున్నట్లే ఇతరులకు సహాయం చేస్తున్నారు. 800 సంవత్సరాలకు ముందు ధర్మస్థలను మల్లర్మడిలోని కుడుమాగా గుర్తిస్తూ ఉండేవారు. తరువాత ఇది బెల్తంగిడిలో ఒక గ్రామంగా మారింది. ఇక్కడ జైన్ సైనికాధికారి బిర్మన్న అతని భార్య అయిన అమ్ము బల్లాదితో నివసిస్తూ వచ్చాడు. వారి నిరాడంబరత, ఆరాధనీయత, ప్రేమస్పదులుగా గ్రామ ప్రజలచే గౌరవింపబడ్డారు. వారు గ్రామస్తుల పట్ల ఔదార్యం, సేవాభావం చూపిస్తూ వచ్చారు. పురాణ కథనం అనుసరించి ధర్మదేవతలు ధర్మరక్షణ, ధర్మస్థాపన, ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఈ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించి గౌరవించారు. వారి పూజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆ రోజు రాత్రి వారి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారి జీవితాలను ఆ దైవ సేవకు సమర్పించాలని ఆదేశించారు. పర్గాడే కుటుంబం మరే ప్రశ్న వేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకు ఇచ్చి వారు మరొక గృహాన్ని నిర్మించుకున్నారు. అది ఇప్పటికీ అలాగే పాటించబడుతుంది. వారు వారి ఆరాధన, ప్రజాసేవను కొనసాగిస్తున్నారు. ధర్మదేవతలు తిరిగి పర్గాడే కుటుంబానికి కలలో కనిపించి కలారహు, కలార్కయ్యి, కుమారస్వామి, కన్యాకుమారి అనే 4 దైవాలకు విడివిడిగా ఆలయాలు నిర్మించమని ఆదేశించారు. ధర్మదేవతలు హెగడే కుటుంబానికి కలలో కనిపించి దైవవాక్కు పలకడానికి 2 ఉన్నత వ్యక్తులను తీసుకురమ్మని, అలాగే 4 వ్యక్తులను హెగడేకు సహాయకులుగా నియమించమని ఆదేశించారు. దైవవాక్కు పలికే వారిని డెలాపాదిత్య, మనోవిలిత్యాది అంటారు. ప్రత్యుపకారంగా పర్గాడే కుటుంబానికి రక్షణ, విస్తారమైన ధర్మం, క్షేత్రానికి గుర్తింపు ఇస్తామని మాటిచ్చారు. పర్గాడే ఆలయాల నిర్మాణానికి నిశ్చయించారు. బ్రాహ్మణులను పిలిపించి అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు. ఆలయం పక్కన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింపమని పూజారులు పర్గాడే కుటుంబాన్ని కోరారు. దైవవాక్కు పలికే వారు అన్నప్పస్వామిని పంపి శివలింగ ప్రతిష్ఠ జరిపించారు. అన్నప్పస్వామి మంగళూరు సమీపంలోని కద్రి నుండి మంజునాథేశ్వరిని ప్రతిష్ఠించాడు. ఫలితంగా శివలింగం చుట్టూ మంజునాథిని ఆలయ నిర్మాణం జరిగింది. 16వ శతాబ్దంలో దేవరాజ హెగడే ఉడిపిలోని శ్రీవాది రాజస్వామిని ఈ ప్రదేశానికి పిలిపించాడు. అక్కడికి సంతోషంగా వచ్చిన శ్రీవాది రాజస్వామి భిక్ష స్వీకరించడానికి నిరాకరించాడు. మంజునాథుని విగ్రహం వేదవిధితో ప్రతిష్ఠింపకపోవడమే అందుకు కారణం. స్వయంగా శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయమని హెగడే శ్రీవాది రాజస్వామిని కోరాడు. తరువాత శ్రీవాది రాజస్వామి మధ్వాచార విధితో పునఃప్రతిష్ఠ చేయడానికి అవసరమైన పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. తరువాత శ్రీవాది రాజస్వామి ఈ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం చేశాడు. ధర్మస్థల అంటే మతం, ధర్మం ఉండే ప్రదేశమని అర్థం. 600 సంవత్సరాలకు ముందు ధర్మానికి, మతానికి పడిన పునాది హెగడే కుటుంబం చేత పోషింపబడి బలపరచబడుతుంది. పర్గాడే నుండి హెగడే పదం ఆవిర్భవించింది. ప్రస్తుతం ధర్మస్థల నిస్వార్థ సేవకు చిహ్నంగా నిలుస్తుంది. ధర్మస్థలకు ఒక రోజుకు సుమారుగా 10,000 మంది భక్తులు వస్తుంటారు. ఆలయ దర్శనానికి వచ్చే ఆ 10,000 మంది భక్తుల్లో ప్రతి 1,000 మందిలో ఒకరిని ఆలయ ప్రధాన అతిథిగా భావించి గౌరవిస్తారు. ఈ అతిథి మర్యాదలలో కులము గాని, మతము గాని, సంస్కృతము గాని, ప్రాంతము గాని, అంతస్తులను గాని ఎటువంటి వ్యత్యాసాన్ని చూడకుండా గౌరవిస్తారు.
ఆలయ దర్శనానికి వచ్చే వేల కొలది భక్తులకు ప్రతిరోజు అన్నదానం చేయబడుతుంది. ఆలయంలో ఉన్న ఆధునిక పరికరాలతో కూడిన వంటశాలలలో రుచికరమైన భోజనం పరిశుద్ధంగా తయారు చేయబడుతుంది. అన్నదానం చేసే సమయంలో ఆలయ నిర్వాహకులు పేదాధనిక భేదాలు చూడరు. ఇక్కడ భోజనశాల పేరు అన్నపూర్ణ. ధర్మస్థల క్షేత్రం ద్వారా ప్రాథమిక పాఠశాల, యోగాను బోధించే గురుకులం, సంస్కృతం బోధించడం, ఇంజనీరింగ్, వైద్యం, దంతవైద్యం వంటి వృత్తి విద్యలు మొదలైన 25 విద్యా సంస్థలను నిర్వహిస్తుంది. ఈ ధర్మస్థల అధీనములో మంగళూరు, ఉడిపి, ధారవాడ, హాసన, మైసూరు, కర్ణాటక రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో విద్యా సంస్థలు నడపబడుతున్నాయి. సిద్ధవన గురుకులు స్వర్గస్థులైన మంజయ్య హెగడే చేత స్థాపించబడింది. ఇది మార్గదర్శక విద్యా సంస్థగా మారింది. ఈ పాఠశాలలో 250 మంది విద్యార్థులు ఉచిత భోజన, విద్యా వసతులు అందుకుంటున్నారు. పాఠశాల విద్యా విధానంలో సంస్కృత బోధన అదనంగా చేర్చబడింది. ఈ పాఠశాల పాఠాలతో విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయ విలువలు బోధింపబడుతుంది. ధర్మస్థలకు వచ్చే యాత్రికులు ఇక్కడ ఉన్న 2 పురాతన వస్తు సందర్శనశాలను తప్పక చూడాలి. ఇక్కడ సాంస్కృతిక వారసత్వ వస్తువులు, కళాఖండాలు ఉన్నాయి. ఈ పురాతన వస్తు సందర్శనశాల రాత్రి 9 వరకు తెరిచే ఉంటుంది. 2వది కార్ల సందర్శనశాల. ఈ ప్రదర్శనశాల 8:30 మధ్యాహ్నం 1 వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు తెరిచే ఉంటుంది. ఇక్కడ ఉన్న యోగా కేంద్రాలలో 1 దాదాపు 250 ఉపాధ్యాయులు శిక్షణ పొందుతుంటారు. ఇక్కడ ఉన్న చరిత్ర ఆధారంగానే చిరంజీవి నటించిన శ్రీ మంజునాథ సినిమాని తీశారు. మలినాడు ప్రాంతంలోని గ్రామాలకు, దూర ప్రాంతాలకు అత్యవసరమైన వైద్య సేవలు అందించడానికి ఆధునిక సౌకర్యాలున్న మొబైల్ హాస్పిటల్ను పూజ్యశ్రీ హెగడే చేత స్థాపించబడింది. ధర్మశాల మంజునాథేశ్వర మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్షయవేద బాధితులకు సేవలు అందించడానికి ఒక క్షయవేది శానిటోరియం స్థాపించబడింది. ఈ ఆసుపత్రి ఇప్పుడు జనరల్ హాస్పిటల్గా మారింది. ఉడిపి, హాసనలలో ఉన్న ఆయుర్వేద ఆసుపత్రులు ప్రజలకు పురాతన శైలిలో ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్నది. మంగళూరు నేత్రావతి తీరంలో పంచభూతాల ఆధారంగా వైద్యం చేసే నేచర్ క్యూర్ హాస్పిటల్ స్థాపించబడింది. మంగళూరులో ఉన్న SCM ఆసుపత్రి అత్యాధునిక నేత్ర చికిత్సాలయం. SDM పంటి ఆసుపత్రి పంటి సమస్యలకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో పెదవి చీలిక వంటి సమస్యలకు, ఎముకల సమస్యలకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. శ్రీ హెగడే యోగాభ్యాసం ప్రాధాన్యతను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి చురుకుగా కృషి చేస్తున్నాడు. యోగా తరగతులు నిర్వహిస్తున్న ప్రదేశాలలో సూర్య నమస్కారాలు కూడా అభ్యసింపబడుతున్నాయి. యోగా కేంద్రాలలో 1 దాదాపు 250 ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడి వద్ద సుమారు 100 విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. 1972 నుండి ఉచిత సామూహిక వివాహాలు ఇక్కడ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం 100 జంటలు సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొని వివాహం చేసుకుంటారు. అన్ని మతాలు, కులాల వారు తమ ఆచారాలు, సాంప్రదాయాలను అనుసరించి ఇక్కడ వివాహం చేసుకోవడం విశేషం. వివాహమునకు విచ్చేసిన దంపతులకు దుస్తులు, మంగళసూత్రం, విందు భోజనం, పరిమిత బంధువులకు కూడా ఈ క్షేత్రంలో ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం ధర్మస్థల క్షేత్ర పాలకులుగా 21వ ధర్మాధికారి పీఠాన్ని డాక్టర్ డి దేవేంద్ర హెగ్డే అధిష్ఠించారు. ఈయన 1973 నుండి ప్రారంభించబడిన సామాజిక ఆర్థిక కార్యక్రమాలైన ఉచిత సామూహిక వివాహ విధానమును ప్రారంభించారు. 1973 బాహుబలి విగ్రహాన్ని ఏకశిలపై చెక్కి శిల్పాన్ని తయారు చేశారు. దీనిని ధర్మస్థల దేవాలయానికి దగ్గరగానున్న మంజునాథ ఆలయం వద్ద గల తక్కువ ఎత్తుగల కొండపై నెలకొల్పారు. దీని ఎత్తు 39 అంటే 12 ఉంటుంది. దీని బరువు సుమారు 175 ఉంటుంది. ధర్మస్థల చుట్టుప్రక్కల 25 ప్రాథమిక పాఠశాలల స్థాయి నుండి ప్రొఫెషనల్ కాలేజీల వరకు వివిధ విద్యా సంస్థలు ఉన్నాయి. పాతపడిన దేవాలయాలు, అలాగే బలహీనతగా ఉన్న దేవాలయాల్ని పునఃప్రారంభిస్తున్నారు కూడా. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రంలో స్థానం సంపాదించింది ధర్మస్థలం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్.
హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.